वैएस शर्मिला पादयात्रलो उद्रिक्ततलु एर्पड्डायि नरसंपेट नियोजकवर्गंलो शर्मिला पादयात्र चेस्तुंडगा चेन्नारावुपेट मंडलं लिंगगिरिलो लंच हाट् समयंलो शर्मिला बस् तगलबेट्टारु टीआरएस कार्यकर्तलु एम्मेल्ये पेद्द सुदर्शन रेड्डी अनुचरुलु बस्कु निप्पु पेट्टारु शर्मिला गोबैक् अंटू निनादालु चेशारु शर्मिला पादयात्र वाहनालपै राळ्ळु रुव्वारु टीआरएस कार्यकर्तलु वैएस शर्मिला पादयात्रलो उद्रिक्ततलु एर्पड्डायि नरसंपेट नियोजकवर्गंलो शर्मिला पादयात्र चेस्तुंडगा चेन्नारावुपेट मंडलं लिंगगिरिलो लंच हाल्ट् समयंलो शर्मिला बस् तगलबेट्टारु टीआरएस कार्यकर्तलु एम्मेल्ये पेद्द सुदर्शन रेड्डी अनुचरुलु बस्कु निप्पु पेट्टारु शर्मिला गो बैक् अंटू निनादालु चेशारु शर्मिला पादयात्र वाहनालपै राळ्ळु रुव्वारु टीआरएस कार्यकर्तलु మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిసారు కృష్ణమోహన్ ప్రస్తుతం అక్కడ సిచువేషన్ ఎట్లా ఉంది ప్రజెంట్ అయితే ఇంకా ఉద్రిక్త పరిస్థితి నెలకొందనే చెప్పొచ్చు శర్మిల పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యం కొద్దిసేపటి క్రితం లంచ్ బ్రేక్ వాళ్ళు చిన్నరావుపేట మండలం లింగగిరి గ్రామం వద్ద ఆగారు లంచ్ బ్రేక్ సంబంధించి సన్నదమవుతున్న సమయంలోనే కొంతమంది వ్యక్తులు ఒక కారులో పెట్రోల్ బాటిల్స్ తో అక్కడికి వచ్చి శర్మిలకు సంబంధించినటువంటి బస్సు మీద పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది అప్పటికి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అప్రమత్తమై వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలోనే వాళ్ళంతా అక్కడి నుంచి పారిపోయారు ఆ తర్వాత బస్సు నిప్పంటుకోవడంతో మండలం నారిపేసే ప్రయత్నం చేశారు అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా పాదయాత్రకు సంబంధించి తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్యనే కొనసాగుతుందని చెప్పచ్చు ఈ రోజు బండి సంజయ్ శర్మిలకు సంబంధించినటువంటి పాదయాత్ర నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు దాదాపు 4 ఏసీపీ స్థాయి అధికారులు వందలాది మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎందుకంటే శర్మిల పాదయాత్రను కూడా అడ్డుకునే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తుంది అనేది అనుమానిస్తున్నారు ఉదయం నుంచి కూడా పోలీసులు భారీగా మోహరించినప్పటికీ కూడా ఈ సంఘటన జరిగిందని చెప్పచ్చు నిన్నటి నుంచి ఆమె శర్మిల నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర మొదలైన క్రమంలో ఆమె లోకల్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అక్రమాలపైన ఆమె విమర్శలు చేశారు దీనికి సంబంధించినటువంటిది నిన్నటి నుంచి కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఆమె ఈ రోజు చిన్నారావుపేట నెక్కొండ మండలాలు నర్సంపేట కొంత భాగంలో ఈ 3 మండలాల్లో ఆమె పాదయాత్ర కొనసాగుతున్న క్రమంలో ఒకసారి ఉదయం నుంచి కూడా టీఆర్ఎస్ శ్రేణులు చాలా చోట్ల ఆమె పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు కొన్ని చోట్ల శర్మిలకు సంబంధించినటువంటి దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశారు ఇదే క్రమంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి అనేది ఇంటెలిజెన్సీకి సంబంధించిన సమాచారం ఉంది దీంతో పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశాం కావాల్సిన ప్రొటెక్షన్ ఇచ్చామని చెప్పారు బట్ చూసేసరికి బస్సు దగ్గర మొత్తం నిప్పండించడం పెట్రోల్ పోసి అండించడం సకాలంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఉండడం తోటి మండలం ఆర్పేయగలిగారు తర్వాత అందులో బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా కిందకు దించగలిగారు ఇంత పోలీస్ బందోబస్తు మధ్యనే టీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళంతా వచ్చి తమ పైన దాడి చేశారు మొత్తం బస్సును దగ్ధం చేసే ప్రయత్నం చేశారు మా పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యే మీద పెద్ద సూచన మీద కూడా వైసీపీ శ్రేణులు కూడా శర్మిలకు సంబంధించిన పార్టీ శ్రేణులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అక్కడైతే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఎవరైతే తమ బస్సుకు సంబంధించిన పెట్రోల్ బస్సు నిప్పండించారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే పైన కూడా చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మరికొద్ది సేపట్లో కూడా ఈ సంఘటనకు సంబంధించి శర్మిల మాట్లాడనున్నది ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు రైట్ కృష్ణమోహన్ వైఎస్ శర్మిల పాదయాత్రలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి నరసంపేట నియోజకవర్గంలో శర్మిల పాదయాత్ర చేస్తుండగా చెన్నారావుపేట మండలం లింగగిరిలో లంచ్ హాల్ సమయంలో శర్మిల బస్ తగలబెట్టారు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి అనుచరులు బస్కు నిప్పు పెట్టారు శర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు శర్మిల పాదయాత్ర వాహనాలపై రాళ్లు రువ్వారు టీఆర్ఎస్ కార్యకర్తలు
వందలాది మంది మరి 10 మంది సిఐలు 20 మంది ఎస్ఐలు వందలాది మంది ఫోర్స్ ఉండంగా ఈ రోజు పోలీస్ సాక్షిగా వేల మంది కార్యకర్తల సాక్షిగా మిట్ట మధ్యానము టిఆర్ఎస్ గుండాలు ఇరో వైఎస్ శర్మిలక్క గారు మరి దాంట్లో రెస్ట్ తీసుకునే బస్సు మీద ఈ రోజు పెట్రోల్ పోసిర్రు దాంట్లో డ్రైవర్ ఉన్నారు దాంట్లో ఇద్దరు మహిళలు ఉన్నారు ఈ రోజు ముఖ్యంగా ఈ కేసీఆర్ ప్రభుత్వము ఈ పాదయాత్రను చూసి భయపడి ఈ రోజు మా మీద దాడులకు ఉసిగొలుపుతా ఉంది నేను తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ను తెలంగాణ కోసం పోలీస్ ఉద్యోగాన్ని నేను త్యాగం చేసిన వ్యక్తిని అసెంబ్లీలో నేను జై తెలంగాణ అంటే యూనిఫామ్ వేసుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ రాష్ట్రంలో ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రశ్నించే గొంతుకగా ఒక ముఖ్యమంత్రి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పాదయాత్ర చేస్తూ వస్తుంటే అక్కడక్కడ దాడులు ఇట్లా పెట్రోల్ పోయడాలు మీరు గుర్తుపెట్టుకోండి కొడుకుల్లారా మీ రాళ్ల దాడులకు కట్టెల దాడికి ఎవడు భయపడటం లేడు తప్పకుండా కాళోజీరావు గారు అన్నట్టు కేసీఆర్ను ఈ ప్రాంతంలో బొందబెట్టే వరకు వైఎస్ శర్మిలక్క గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకొచ్చేంత వరకు మీరు ఇట్లాంటి పిరికి పంద చర్యలకు ఎవడు భయపడటం లేడిడా మేము గాజులు తొడుకోలేము ఈరోజు టీఆర్ఎస్ గుండెలకు ఇస్క ద్వారా వచ్చినటువంటి డబ్బు ఎక్కువైపోయింది రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చినటువంటి డబ్బు ఎక్కువైపోయింది ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అక్రమాలు చేసినటువంటి డబ్బు ఎక్కువైపోయింది కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి మరి దాడులకు పాల్పడతా ఉంది ఈరోజు బస్సు మీద పెట్రోల్ పోసి అగ్గిపెట్టడం అంటే మీరు ఒక్కసారి చూడండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కాలిపోయింది మరి శర్మిలక్క గారి ఫోటో కూడా కాలిపోయింది బస్సు మొత్తం సగం కాలిపోయింది ఈరోజు మనుషులకు ప్రాణాన్ని జరిగేటటువంటి పరిస్థితి టీఆర్ఎస్ వాళ్ళు కలుపుతున్నారు మేము పోలీస్ డీజీపీ గారికి హోంమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు మీకు దమ్ముంటే మీడియా ద్వారా మీరు మాట్లాడి ఏదైనా సమస్యకు పరిష్కారం చెప్పండి ప్రశ్నకు సమాధానం చెప్పండి తప్పితే ఇలాంటి పిరికి పంద చెల్లకిడ ఓడి భయపడ్డాడు లేడు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయాలనుకున్నాం ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి అవసరమైతే మా ప్రాణాలను త్యాగం చేస్తాం తప్పకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని దించుతాం వైఎస్ శర్మిలక్క గారిని ముఖ్యమంత్రి చేస్తాం పోలీసు వారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఆ దొంగలను పట్టుకొని ఇమీడియట్లీ జైలుకు పంపించాలి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు చేయాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక మహిళ ఒక రాష్ట్ర అధ్యక్షురాల మీద ముఖ్యమంత్రి బిడ్డకే రక్షణ లేకపోతే వీళ్ళు మహిళలకు ఎట్లా రక్షణ కల్పిస్తారు ఈరోజు భయపెట్టుడుతోటి మా పార్టీని ఈరోజు వీక్ చేయాలని ప్రయత్నం చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో భయపడము మీరు దాడులు చేస్తే రాబోయే రోజుల్లో కొడుకులారా మీకు ప్రతి దాడులు కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వచ్చి ఈ పాదయాత్రకు పర్మిషన్ లేదన్నట్టుగా చేయడానికి వీలు లేదన్నట్టుగా మాట్లాడటం జరిగింది. మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి. మేము పాదయాత్ర యథావిధిగా చేస్తాము. మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కనిపిస్తుంది అంటే మీరు లా అండ్ ఆర్డర్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం మీకుంది. మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీకుంది. ఒకవేళ మీరు చేయకపోయినా కూడా మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోగలము. కానీ పాదయాత్ర మాత్రం ఆపే పరిస్థితినే లేదు అని మేము క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక మాతో చాలాసేపు వాదించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మేము పాదయాత్ర మొదలు పెట్టాము. పొద్దున మేము పాదయాత్ర మొదలు పెట్టినాక నా నైట్ వాళ్ళు బస్సు టీఆర్ఎస్ పార్టీ గుండాలు తగలబెట్టడం జరిగింది. పోలీసులు అక్కడే ఉన్నారు. పోలీసులకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని వాళ్ళకు అర్థమవుతూనే ఉంది. మమ్మల్ని హెచ్చరించడం జరిగింది. మా చుట్టూ వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాంతంలో కూడా వాళ్ళు ఉన్నారు.
బస్సును తగలబెట్టే ప్రాంతంలో కూడా వాళ్ళు ఉన్నారు. ఉండి కూడా దగ్గర ఉండి చేయించినట్టుగా చేయించడం జరిగింది. దగ్గర ఉండి కళ్ళు మూసుకున్నట్టు వాళ్ళు మాకేం తెలియదన్నట్టున్నారు. టిఆర్ఎస్ పార్టీ గుండాలు వచ్చి బస్సును తగలబెట్టారు. తగలబెట్టిన వెంటనే మా వాళ్ళు చుట్టుపక్కల చూసి వీలైనంత తొందరగా మంటలు ఆర్పాలి అని మా వాళ్ళు ప్రయత్నం చేసి మంటలు ఆర్పడం జరిగింది. మా బస్సును తగలబెట్టారు, విండో షీల్డ్లు పగలగొట్టారు, దాడి చేశారు, మా వాళ్ళను కొట్టారు, మా వాళ్ళు కారు కూడా కారుతో కూడా కుట్టారు, ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదంతా టిఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ ప్రభుత్వం మా పాదయాత్రను ఆపడానికి చేస్తున్న గుట్ట. స్పష్టంగా కనిపిస్తుంది ఏమిటంటే లా ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి నా పాదయాత్రను ఆపి లేకపోతే నన్ను అరెస్ట్ చేయడానికి కుట్ర చేస్తుంది కేసీఆర్ గారి ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో ఇది తగునా. మాకు పాదయాత్ర చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. మా పాదయాత్ర ఆపడం మీకు వీలు కాలేదు కాబట్టి, మా పాదయాత్ర ఆపమని మీరు అడిగితే మేము ఒప్పుకోలేదు కాబట్టి ఈరోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి మరి నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. ఈ పాయింట్ డైరెక్ట్గా పబ్లిక్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియాకు కూడా ఉంది. మేము ఇక్కడ పాదయాత్రలో చేస్తున్నది ప్రజల సమస్యలు ఎత్తి చూపడం. రాజశేఖర రెడ్డి బిడ్డ 3500 కిలోమీటర్లు నిన్నటికి పాదయాత్ర పూర్తి చేసుకుంది. ప్రతిరోజు మేము ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నాం, ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపుతున్నాం. ప్రభుత్వ పథకాలన్నీ ఎన్ని వాగ్దానాలు మీరు ఇచ్చారు, ఎన్ని వాగ్దానాలు మీరు నిలబెట్టుకోలేదు, ప్రజలకు ఎన్ని సమస్యలు ఉన్నాయని ఎత్తి చూపుతున్న ఏకైక పార్టీ ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మిగతా పార్టీలన్నీ తెలంగాణలో రాజకీయాలు చేసుకుంటుంటే ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న ఏకైక పార్టీ ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ. మాకు ఎన్ని బెదిరింపులు వచ్చినా కూడా మేము భయపడకుండా, ఎన్ని దాడులు చేసినా మేము బెదిరిపోకుండా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా మేము చలించకుండా ఈరోజు గట్టిగా నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ. కేవలం తెలంగాణ ప్రజల కోసం నిలబడాలి, కొట్లాడాలి, వాళ్ళ జీవితాలు మార్చాలి. టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్ర ఈ పాదయాత్రను ఆపాలి, నన్ను అరెస్ట్ చేయాలి అని అదే పనిగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి మరీ నన్ను అరెస్ట్ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల ఆరోపిస్తుంది. Oh, God! 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 Oh, God!